బ్రేకింగ్ న్యూస్. స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు స్వర్ణాంధ్ర ఏపీ గవర్నమెంట్ .in ద్వారా పంపవచ్చన్నారు. ఇలా చేసిన అనంతరం అభినందనలు ఈ సర్టిఫికేట్ ద్వారా అందుకోవచ్చని చెప్పారు. 2047 నాటికి మెరుగైన వృద్ధి రేటు సాధనే లక్ష్యమని తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 వైపు ప్రయాణాన్ని ప్రారంభించామని చెప్పారు. సీఎం చంద్రబాబు ట్వీట్ కు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, అయితే స్వర్ణాంధ్ర 2047 వైపు అడుగులు వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు, అలాగే ప్రజల అభిప్రాయాలు ఆహ్వానించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి? చూస్తుంటే కనుక స్వర్ణాంధ్ర సాధన కోసం రాష్ట్ర ప్రజల నుంచి, సీనియర్ల నుంచి, మేధావుల నుంచి అనేకమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు ట్విట్టర్ వేదికగా కూడా కోరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా స్వర్ణాంధ్రలో భాగస్వామ్యం అవ్వాలి. భాగస్వామ్యం అవ్వడంతో పాటు ప్రజలు ఎటువంటి అభివృద్ధి చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, ఏం చేయాలి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. తద్వారా మీ అందరికీ కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా చేయిస్తూ ఉండటంతో పాటు మీకు సపోర్ట్ గా ఉంటుంది, తద్వారా బహుమతులు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పి కూడా చంద్రబాబు ట్విట్టర్ వేదిక రాష్ట్ర ప్రజలకైతే పిలుపునిచ్చారు. రైట్ శివ, థ్యాంక్ యూ.